లేనంటే నీకెందుకు నీ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు నా ఊసే నీకెందుకు ఈసయ్యా, నన్ను మరచిపోవెందుకు లేనంటే ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు, ఆట వినకపోయినా కలవరిస్తుంటావు. ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు, ఆట వినకపోయినా కలవరిస్తుంటావు. ఏ రుణమో ఈ బంధము తాళలేను నీ ప్రేమను, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, నా ప్రాణమై నన్ను మరచిపోవెందుకు నా ఊసే నీకెందుకు ఈసయ్యా, నన్ను మరచిపోవెందుకు. నేను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు, నేను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు, నేను మరచిపోయినా నన్ను మరచిపోలేవు. ఏ ఫలమో ఈ బంధమో తాళలేను నీ ప్రేమ, ఎందుకింత ప్రేమ నాపై నాపై యేసయ్యా, నా ప్రాణమైనావు నీవు, నా ప్రాణమా. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమని, జ్ఞానం కలిగిన వాడు మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన జ్ఞానాన్ని పొందుకుని జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో మరి తెలుసుకుంటాడని మనం గతంలో ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ విధంగా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను మనం ఎంతమందినో చూసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం దానియేల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దానియేలు అనే భక్తుడు బబులోను సంస్థానంలో ఉన్నప్పటికీ, చెరలో ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క సన్నిధికి ఏమాత్రం దూరం అవ్వకుండా దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకుని ఉంటే జ్ఞానము అని తెలుసుకున్నవాడుగా మరి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండి దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకుని ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తూ మరి రాజుల యొక్క కళ కళ భావము చెప్పగలిగేటువంటి స్థితికి వెళ్ళి రాజుల యొక్క మన్ననలను కూడా పొందుకున్నట్టుగా మనం గతంలో చూసాం. ఎలాగ మరి ఒక కళా కళభావం చెప్పడం అనేది చాలా కష్టమని మనం గత ఎపిసోడ్స్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఇష్టలముగా ఆయన ప్రియులముగా జీవిస్తామో, ఆయనతో మమేకమై ఆయనతో ఉండి దేవుడు రాబోయే విషయాలను తెలియజేయటమే కాకుండా మరి ఎంతో ఉన్నత స్థితికి తనను తీసుకుని వెళ్ళినట్టుగాను తనను, తన పరివారం, తన ఫ్రెండ్స్ని కూడా ఆ యొక్క బబులోను సంస్థానములో మా యొక్క ఆదులు పరిపాలిస్తున్న దినాలలో ఆయన ఉన్నతంగా హెచ్చించినట్టుగాను ఆ నెబుకద్నెజర్ రాజు కూడా దానియేలు దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడు అని దేవుణ్ణి పూజించడమే కాకుండా ఇతన్ని కూడా పూజించడానికి మరి ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. కేవలం దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటను బట్టే మరి ఈ దినము కూడా అలాగ ముందుకు వెళ్ళినటువంటి దానియేలుకి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. అప్పుడు కూడా దేవుని సన్నిధిలో మరి నిలబడి
మరి ఎన్నోసార్లు ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పటికీ వాటన్నిటిలో కూడా మరి దేవుని యొక్క వైపు చూస్తూనే దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు కూడా ఈసారి కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి కలల భావమే కాదు దర్శనములు కూడా ఆయన పొందుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథంలో అనేక దర్శనాలు దర్శనములు మరి కళలు కాకుండా దర్శనములు పొందుకుని రాబో దినాలలో ఏం జరగబోతా ఉంది భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది ఆ విషయాలను కూడా దేవుడు దానియేలుకి తెలియజేసినట్టుగా దేవుని వాక్యం అందు రాయబడి ఉంది. కనుక మర్మములను బయలుపరచడం దేవుని వశ్యం అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఇక్కడ మర్మాలు రాబో విషయాలని ఎన్నో విషయాలని మరి ఇక దర్శన రూపంలో చూశాడు దానియేలు. దర్శన రూపంలో చూడటమే కాకుండా దాని యొక్క భావాన్ని ఇంకా ఏం జరగబోతుందో తెలుసుకుని దాని కొరకు ప్రయాసపడినట్టుగా మరి దేవుని వాక్యం సెలవిస్తాను. కనుక ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళాడు ఎలాగ దేవుడు చెప్పిన మాటను తీసుకొని తను రాబో ఉగ్రత నుండి ప్రజలను తప్పించడానికి ఎలాగ దేవుని పాదాలు పట్టుకున్నాడు ఎలాగ ఉపయోగపడ్డాడు అన్న విషయాన్ని మనం ఇదనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసుకుంటే రాజుకు బల్షస్సర్ ప్రభుత్వము 3వ సంవత్సరం మందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనం కాక మరి ఒక దర్శనం కలిగింది. మొదట ఒక దర్శనం కలిగింది గతంలో మనం ధ్యానం చేశాం. అదే కాకుండా మళ్ళీ దర్శనాలు అంటే ఏంటి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటం ద్వారా మనకు దర్శనములు కలలు కలుగుతాయి. దేవుడు ప్రేమించి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తన ప్రేమైన బిడ్డలకు దాసులకు మరి సేవకులకు మరి దేవుని యొక్క బిడ్డలకు భారం కలిగిన బిడ్డలకు తెలియచేస్తారు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. దానియేలు కూడా అటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. అప్పుడు దర్శనం కలిగినప్పుడు ఏం చేశాడంటే చూడండి ఏమని దర్శనం కలిగింది 15వ వచనం దానియేలును నేను ఈ దర్శనము చూచితిని దాన్ని తెలుసుకున్న తగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని అంటే దర్శనం కలిగింది దాని గురించిన వివేకం తెలుసుకోవాలి ఇదేంటి దీని భావం ఏంటి మరి తెలుసుకోవాలి అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఊరికే మనం దర్శనం కలిగినప్పుడు దానికి మనం ఏంటి అది మనం తెక్కమైపోకూడదు కలవరపడిపోకూడదు మరి దాని గురించి ఏంటి ప్రభువా ఏంటి రాత్రి నాకు ఇలా చూపెట్టావు దీని సంగతి ఏంటి అని వెయిట్ చేయాలి దేవుని సన్నిధిలో అడగాలి కనిపెట్టాలి. అలా కనిపెట్టాడు ఎన్నో రోజుల తరబడి దానియేలు ఇక్కడ కనిపెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఏమని చెప్తున్నాడో చూడండి గాబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిల్చున్న చోటునకు వచ్చాను అతడు రాగానే నేను మహాభయము ఉంది సాష్టాంగ పడితిని నరపుత్రుడా ఈ దర్శనము అంత్యకాలం ముందు కూర్చున్నది తెలుసుకొనుమనను అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర కలిగిన వాడు. అంటే ఏంటి గాబ్రియేలు అనే దేవదూతను పంపించారు దేవుడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మన దర్శనములు కలిగినప్పుడు వాటి భావం ఏంటి ప్రభు అని మనం దేవుడి దగ్గర వెయిట్ చేసినప్పుడు దూతను పంపి గాబ్రియేలను పంపి వివరణ ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నారు. మరంటే అంత సమయము జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు కనుకనే అక్కడ మరి గాబ్రియేలు అనే దేవదూత వచ్చి మరి వివరంగా దర్శన భావం చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు ఇవన్నీ కూడా దేవుని వివరిస్తూ మహాదేవుణ్ణి గొప్ప దేవుని గురించి వివరిస్తే ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మున బంగారు దట్టి కట్టుకుని ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఏమంటున్నాడంటే ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి గతంలో మన పితరులకు మరి పద్మసీపంలో పరవాసిగా ఉన్నప్పుడు యోహాన్ గారికి కూడా దేవుని యొక్క దర్శనము కలిగింది ఇదిగో నువ్వు చూస్తున్నాయని కూడా బుక్లో రాయి ఇదిగో సంఘముల గురించి అని ప్రకటన గ్రంథాలు 7 సంఘాల గురించి వివరంగా రాసినట్టుగా చూడండి. ఇది ఎంత దేవుని యొక్క 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అంటే దర్శనములో కనిపించి దేవుడు చెప్పేటువంటి విషయాలు అన్నీ కూడా బుక్లో రాయి అని చెప్పేసి ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాని గారికి కూడా తెలియజేసినట్టుగా మనం దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే దానియేల్ గారికి కూడా మనకు తెలియజేశారనమాట ఇదిగో ఇవి రాబో సంగతులు అంత్యకాలమందు జరిగేటువంటి సంగతులు మరి కాబట్టి దానియేలు ఇవి చాలా జాగ్రత్తగా భద్రపరచుకో ఏమంటున్నాడు మరియు అతడు ఉగ్రత సమాప్తం కాలమందు కలుగుబోవునట్టు సంగతులు నీకు తెలియజేయుచున్నాను.
అంటే రాబో విషయాలు దేవుని బిడ్డలమైనటువంటి భక్తులమైనటువంటి దేవుని కోసం దేవుని ఎరిగి ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి మనకు ఈ దినాల్లో కూడా అలనాడు మన పితరులు దానియేలు యోహాను గారు వీళ్ళకే కాదు మనకి కూడా రాబో సంగతులను తెలియచేసే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. జ్ఞానము అంటే యెహోవా ఆయనందు భయభక్తులు కలిగితే జ్ఞానం అని మనం బోధించుకుంటూ వస్తున్నాము. ఆయన అందులో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం వేచి ఉన్నప్పుడు మరి దేవుడు కొన్ని విషయాలు తెలియచేస్తాడు, రాబో సంగతుల గురించి తెలియజేస్తాడు. ఈ యొక్క దానియేలు కూడా రాబో సంగతుల గురించి తెలియచేసి అక్కడ అంత్యకాలం గురించి రాబో సంగతులు అని చెప్పేసి మరి తెలియజేస్తున్నాను అని చెప్పేసి చాలా వివరంగా దానియేలు గారికి చెప్పినట్టుగా దేవుని వాక్యంలో ఇక్కడ సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి ఏమంటున్నాడంటే, నరపుత్రుడ, ఈ దర్శనం అంత్యకాలంలో కూర్చున్నది. అతడు నాతో మాట్లాడుతుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడని, నేలను సాష్టాంగా పడితే గనుక అతను నన్ను పట్టుకొని లేవనెత్తి, అంటే అంత శక్తి అంత పవర్ దానియేలు గారి మీదకి వచ్చిందనమాట. శక్తివంతమైనటువంటి వాక్కు వచ్చి ఆయనకు రాబో సంగతులను తెలియజేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు మన యొక్క దేవుని శక్తిని మనం పొందుకోవటమే కాకుండా దేవుడు రాబో దినాల్లో ఏమేమి జరగబోతున్నాయో కూడా మనకి తెలియజేసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనం చూసినట్టే ప్రస్తుత కాలంలో చాలా ఈ పరిస్థితులు భయంకరంగా ఎంతగానో మారిపోయినట్టుగాను అన్ని విషయాలలో ఎన్నో పద్ధతులు ఇవన్నీ కూడా మరి ఆత్మీయంగాను శారీరకంగా మరి రాజ్యాలు మరి పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా ప్రతికూలంగా దేవుని వాక్యంలో రాయబడినవన్నీ కూడా జరిగిపోతూ ఉంటున్నాయి. కాబట్టి మనము కూడా మరి వెయిట్ చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి, మరి దేవుడి గురించి అడగాలి, రాబో సంగతుల గురించి దేవుణ్ణి మనం అడగాలి. అప్పుడు మనం దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తారు, బయలుపరుస్తారు. అప్పుడు మనం వాటి కోసం జాగ్రత్త కలిగి మనం సిద్ధపడే వారమే కాకుండా ప్రజలకు బోధించే వారంగా మనం ఉండాలి. కనుక ఇక్కడ దానియేలుకు కూడా అటువంటి స్థితి కలిగినప్పుడు అప్పుడు తను చాలా మరి భయపడి దేవుని సన్నిధిలో మరి పడిపోయినట్టుగాను మరి ఎంతో సిక్కైనట్టుగాను తర్వాత లేచినట్టుగా కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 27వ వచనంలో కూడా చూడండి, ఈ దర్శనము కలగా దానియేలు నేను మూర్చిల్లి, అంటే అంత పవర్ అన్నమాట, మూర్చిల్లిపోయాడట. అంటే కాబట్టి ఏమిటంటే వాళ్ళారా, దేవుని సన్నిధిని ఎదుర్కోవడానికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలి. అన్ని విధాల ఆత్మీయంగాను శారీరకంగాను దేవుని సన్నిధిలో మనం సిద్ధపడి రాబో సంగతుల గురించి దేవుడు ఏం చెప్తున్నారో మనం ఆ గమనం కలిగి ఉండాలి, ఆ యొక్క మెట్టులోకి వెళ్ళాలి, మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఏదో లేదు, సర్లేదు, దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, చక్కగా జీవితం గడిచిపోతుంది, నాకే నేను బాగానే ఉన్నాను అని మనం సర్దేసేసుకోకూడదు. ఆ సర్దుకోలైనా మంచి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు దానియేలు. దానియేలు ఒకప్పుడు బబులోను సంస్థానంలో ఉన్నప్పటికీ రాజుగారు గుర్తించి తనకు ఉన్నత పదవులు ఇచ్చినట్టుగా ఇక్కడ గత వాక్యంలో మనం చూసుకున్నాం. దేవుని సన్నిధి విషయంలో ఏమాత్రం రాజీ పట్ల, ఆయన సన్నిధిని వెతికే విషయంలో, ఆయన సన్నిధిలో కనిపెట్టే విషయంలో, ఆయన సన్నిధిలో ప్రార్థించుకునే విషయంలో అంతేకాదు ప్రియమంటి వాళ్ళారా, మరి ఎప్పుడు మనకి దేవుడు తెలియజేస్తాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా చదివినప్పుడు మాత్రమే దేవుడు వాక్యాన్ని మనకు తెలియజేస్తాడు. ఇక్కడ చూడండి 9వ అధ్యాయంలో కూడా చూస్తే, కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తగా యిర్మీయాకు తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు. అంటే కల్దీయుల రాజైన దర్యావేషు కాలం వచ్చింది, రాజులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, దానియేలు గారు అక్కడే ఉన్నారు, అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆయనలో మార్పు లేదు, దేవుని అంటిపెట్టుకుని ఉండే విషయంలో, దేవస్థానంలో కనిపెట్టుకుని ఉండే విషయంలో, దేవస్థానంలో ప్రార్థించే విషయంలో. ప్రిమంటెంట్ వాళ్ళారా, ప్రభుత్వాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, మనం దేవుని సన్నిధిలో మరింత ఎక్కువగా కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి కానీ, రాబో విషయాల గురించి మనం ప్రార్థన చేసుకోవాలి కానీ ఏమాత్రము మనం వెనకాడకూడదు, తగ్గిపోకూడదు. అందుకే అంటాడు, దినములు గడుస్తూ ఉండగా సమాజముగా కూడట మానక, సమాజంగా కూడటం మానకూడదు, ప్రార్థించటం మానకూడదు, ఏవి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు,
శ్రద్ధ కలిగి ఉండాలి. మరి ఇక్కడ దర్యావేష కాలంలో కూడా దీన్ని ఇక్కడ చూస్తే మళ్ళీ ఆయన చూసుకుంటున్నప్పుడు ఏమని వచ్చిందంటే, తన ప్రవక్తయకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నామని గ్రంథములను గ్రహించి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం వల్లే కాదు, ఉదయకాలంలో మరి ముఖ్యంగా మనం ఆత్మీయంగా ఈ యొక్క కళలు దర్శనములు దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకుని, ఒక మన విషయమే కాదు, మన కుటుంబమే కాదు, మన సమాజం గురించి మనం ఏమన్నా ఉపయోగపడుతున్నామా, దాని గురించి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి, ఎలాగా ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారు, విషయాల గురించి మనం అవగాహన కలిగి దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. ఆ ఆశ మనలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఉదయకాలం ఏమంటున్నాడు, గ్రంథము వలన గ్రహించి, 2వ వచనం చివరి భాగం, గ్రంథం వల్ల గ్రహించాను అంటే ప్రార్థన చేసుకోవటమే కాకుండా దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడనమాట. ఉదయకాల క్వైట్ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇతనితో, దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ తెలియజేస్తున్నాడు. ఏమని, యిర్మీయా ద్వారా నేను చెప్పానే అవన్నీ కూడా నెరవేర్పు దినాలు వస్తున్నాయి. అప్పుడు చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్టే యిర్మీయాకి ఏం చెప్పాడో చూద్దాం. 25వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. యెహోవాకు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనుల కల్దీల దేశం అంటే, అంటే ఏంటి 70 సంవత్సరాలు ఈ దేశము అంటే యెరూషలేము పట్టణము, యెరూషలేము పట్టణం నా యొక్క పట్టణము 70 సంవత్సరాలు చెరలోకి, బబులోని చెరలోకి వెళ్ళిపోతుంది అంటే అందరూ కూడా ఎటు ఇటు వెళ్ళిపోయి నానా రకాలుగా హింస, ఎందుకు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. దేవుని బిడ్డలైనా సరే, ఆయన బిడ్డలైనా సరే, ఆయన మాట విననప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. దేవుడు న్యాయకర్త, ఆయన చేసేది న్యాయంగా ఉంటుంది. తప్పు చేస్తే దానికి శిక్ష ఉండాల్సిందే. తప్పు చేస్తే దేవుని మీటలు కాబట్టి దాన్ని మాపు చేయటం లేదు. కాబట్టి మన పాపం వలన అపరాధముల వలన మీరు చచ్చిన వారై ఉండగా, నిజంగా చెప్పాలంటే మన పాపమునకు మనకు నరకమే ప్రాప్తి. పాపం వల్ల వచ్చే జీతం మరణము. మరణం అంటే 2వ మరణము, అగ్ని అర్థం పురుగు చావదు, నరకము. అటువంటి మరణము మనకు మారుగా మనం ఉండవలసిన స్థానములో ఆయన ఉండి సిలువలో మరణించి రక్తము కార్చి భయంకరమైన నరకాన్ని ఆయన సిలువలో అనుభవించారు. అది పాపానికి శిక్ష అనుభవించేసి మనకు మార్గం ఆయన అనుభవించారు. తప్పుకోలా, ఆయన న్యాయవంతుడు, న్యాయం జరగాల్సిందే. కాబట్టి ప్రేమంటి వాళ్ళని ఇక్కడ కూడా దేవుని మీద తప్పు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేశం నుండి చెదరగొట్టబడతారు, వెళ్ళిపోతారు, బబులోని చెరలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. 70 సంవత్సరాలు అయితే మళ్ళీ తర్వాత కృపా సమృద్ధి గల దేవుడు కనుక, క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు కనుక, వీళ్ళందరూ కూడా మళ్ళీ రిపెంట్ అయి మళ్ళీ తెలుసుకున్నప్పుడు మళ్ళీ తీసుకుని వస్తాను అని చెప్పేసి యిర్మీయా ప్రవక్త ద్వారా ఎప్పుడూ ఆయన రాయించి ఉంచారు, చెప్పారు. అది ఇప్పుడు ఈయనకి జ్ఞాపకం చేశారు. చదువుకుంటా అంటే ఈయనకి జ్ఞాపకం చేశారంట దేవుడు. అప్పుడు ఏం చేశారో చూడండి, మన దానియేలు గ్రంథం 9 సంపూర్తి అగుచున్నామని గ్రంథము వలన గ్రహించి, అంటే 70 సంవత్సరాలు సంపూర్తి అయిపోతున్నాయి, అటు ఇటు చెదరగొట్టబడ్డారు, 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి తీసుకుని వస్తాను అని వాగ్దానం చేశారు కదా, కాబట్టి తీసుకురండి అని చెప్పేసి అప్పుడు గ్రంథం వల్ల గ్రహించుతున్నాయి కాబట్టి, కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి, అయితే నా జనులు మళ్ళీ తిరిగి రావాలి, నా యొక్క జనులు మళ్ళీ తిరిగి నా దేశమునకు రావాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. అంటే ఏంటంటే తన జనుల ఎడల తనకున్నటువంటి భారము, తనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క భారము, ఆ యొక్క తపన, ఆ యొక్క వేదన, దాన్ని బట్టి తను మరి ఇక్కడ చూస్తే దానియేలు ఎంతో బాధపడుతున్నట్టుగా ఉంటుంది. దేవుని వాక్యం చూస్తే, అంతటా నేను గోను పట్ట కట్టుకొని ధూళిని తలపైన పోసుకొని ఉపవాసముండి, 3వ వచనం, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. ఎప్పుడైతే మనకి ప్రిమిటెంట్ వాళ్ళ సంగతి తెలుస్తుందో నెక్స్ట్ ఏం చేయాలో మనం చేపట్టడానికి అవకాశం.
ఇప్పుడైతే దేవుడు ఏంతో చెప్పాడో యిర్మీయా ప్రవక్త చెప్పినట్టుగా అవి నెరవేరబోతున్నాయి, అది కంప్లీట్ అవబోతుంది అని చెప్పేసి గ్రంథం ద్వారా ఏం తెలుసుకున్నాడో అప్పుడు ఆ జనుల గురించి వేదన వచ్చేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాగ్దానం ఉంది, నేను తీసుకొస్తాను, మళ్ళీ మీరు రిపెంట్ అయినప్పుడు, మళ్ళీ వాళ్ళు తెలుసుకున్నప్పుడు నేను తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు కనుక తప్పకుండా చేస్తాడు అని చెప్పేసేసి, అయితే ఒక మార్గం ఎవరో ఒకరు ఉండాలి, ప్రయత్నం చెయ్యాలి, పని చెయ్యాలి, లేకపోతే ఎలా జరుగుద్ది? అందుకని ఏం చేశాడంటే నా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ చూస్తే 9వ అధ్యాయం 3వ వచనంలో ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి, తన ప్రజల కోసం. అంతట నేను గోని పట్ట కట్టుకొని ప్రార్థనలోని మరి విధానం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు మనకు నిజమైన వేదన, నిజమైన బాధ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మరి పోరాడాలి, గోజాడాలి, ఆయన సన్నిధికి తెలియచేయాలి. మన కోసమే కాదు, ఇక్కడ తన కోసమా? ఇక్కడ తన దానియేల కోసం చేసుకుంటున్నాడా? దేవుడా నన్ను విడిపించు, నన్ను అక్కడ తీసుకెళ్ళు, నేను అనుకోవట్లేదు, తన జనాంగము, అయ్యో ఇలా అయిపోతుందని చెప్పేసి తెలిసినప్పుడు అంటే ప్రేమంటే వాడారు. ఇక్కడ మనకి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనకేమి అర్థమవుతుందంటే దానియేలకు ఉన్నటువంటి భారం మనం కూడా కలిగి ఉండాలి. అయ్యో నేను బాగానే ఉన్నానులే, చక్క దేవుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను, ఇవాళ చనిపోతే ఉంది పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, ఒకవేళ దేవుడు వచ్చిన దేవునితో ఉంటాను, దేవుని రాజ్యంలో ఉంటానని మనం సరిపెట్టేసుకుంటున్నాం. చక్క గుడికి వెళ్తున్నాం, ఆదివారం వస్తున్నాం, చక్క దేవుడికి ఇవ్వాలనుకుంటే ఇస్తున్నాం, లేకపోతే లేదు, క్రైస్తవులంగా మనం చలామణి అయిపోతున్నాం. కాదు, అలా కాదు. అలా అయినప్పుడు దేవుడు ఎంతో బాధపడేవాడుగా ఉంటాడు. చూడండి భక్తులు మరి ఎంత సెలవిస్తూ ఉన్నారంటే దేవుని వాక్యం చూడండి, యిర్మీయా గ్రంథము 9వ వచనంలో చూస్తే యిర్మీయాకి ఎంత వేదన ఉందో చూడండి. మనుషులెడల నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దేవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగా. అంటే నశించిపోతున్న ఆత్మల ఎడల మనం భారం కలిగి ఉండాలి. ప్రేమేంటి వాళ్ళ ఎవరన్నా కానీ, మన ఇంట్లోనే కానీ, మన కుటుంబంలోనే కానీ, మన బిడ్డలే కానీ, మన భర్త, మన భార్య, మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన క్లాస్మేట్స్, మన కలీగ్స్, మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఎవరన్నా కానీ మనం ఒకటి ఆలోచించాలి, అయ్యో నేను ఇవాళ దేవుని రాజ్యానికి వెళ్తానే, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలేదే, ఎట్లా ప్రభా వాళ్ళు, అయ్యో ఇవాళ చనిపోతే. చూడండి మనం ఎంత భయంకర విపత్తులు సంభవిస్తున్నాయి, మన విజయవాడ పట్టణంలో కూడా ఎంత వరదల్లోని అనుకొన్ని సంఘటనలు ఇవాళ జరిగినప్పుడు ఎంతమంది 60 మంది 70 మంది దాకా కొట్టుకుని వెళ్ళిపోయి చనిపోయినట్టుగా మనకి తెలియజేస్తూ ఉంది రికార్డు. ఎంతమంది నిరాశ్రయులు అయ్యారు. ప్రేమంటే వారి పరిస్థితులన్నీ మారిపోయి గందరగోళంగా అయిపోతుంది. ఎక్కడ ఆ వింటర్ రైనీలాగా ఉందా ఇప్పుడు అసలు వాతావరణం? సమ్మర్ మే నెలలాగా ఉంది అండి. ఇవాళ అన్ని పరిస్థితులు మారిపోయినాయి, వాతావరణంలో చేంజ్ వచ్చేసింది, పరిస్థితులు చేంజ్ వచ్చేసినాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అంత్యకాలంలో ఉన్నట్టుగా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయ్యో ఇవాళ వాళ్ళు చనిపోతే, ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నారు, ఎంతమంది దేవుణ్ణి నమ్ముకోలేదు, అయ్యో దేవుణ్ణి నమ్ముకోపోతే మరి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారే. ఇప్పుడు మనతో ఉంటూనే దేవుని వాక్యం ఇద్దరు తిరగలి విసురుతారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారని దేవుని వాక్యం. ఇద్దరు కలిసి ఉంటారు, మరి కుటుంబం కూడా భార్య దేవుణ్ణి నమ్ముకోలేదనుకో, అయ్యో చనిపోతే నరకానికి వెళ్ళిపోతుందే. భర్తకి బాధ్యత ఉండాలి, భారం ఉండాలి. భర్త నమ్ముకోలేదనుకో భార్యకి భారం ఉండాలి, అయ్యో నా జనాలు చనిపోతారే, రేపు చచ్చిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారే అని బాధ ఉండాలి. బాధ లేకపోతే ఇంక అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు. అసలు నన్ను అడిగితే యేసు రక్తంలో కొనబడి, ఆయన రక్తంలో కొనబడి ఆయన బిడ్డమైన తర్వాత ఆయన మనస్సు మనలో ఉంటే నిజంగా ఆయననే మనం మోడల్గా తీసుకోవాలి. మరి ఆయన పరమును వీడి నా బిడ్డలను మళ్ళీ తిరిగి నరకానికి వెళ్ళిపోతారని పరమును వీడి ఈ లోకానికి వచ్చారు మన కోసం. ఆయన పరలోకంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటుంటే అవంతా వైభవాన్ని విడిచిపెట్టి మన కోసం, నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు మనలాగా జీవించి ఇష్టపూర్వకంగా సిలువలో మరణించి పాపానికి విముక్తి చేశారు. ప్రిమెంటెంట్ వారు ఎప్పుడు మన యేసుక్రీస్తు ప్రభుని మనం మోడల్గా పెట్టుకోవాలి. ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో ఆయన రక్తంలో కొనబడిన బిడ్డవు కానీ ఈ లోకంలో జీవిస్తున్నావంటే ఆయన కోసం ఏం చేస్తున్నావు ఆలోచించుకోవాలి.
అందుకే నిర్విచారంగా ఉండొద్దు, నిర్విచారంగా ఉండే వారికి శ్రమ అంటున్నాడు. దర్శనము లేకపోతే జనులు కట్టు లేక నశిస్తారు అంటున్నారు. ఒక దర్శనము, ఒక దేవుని ఎడల భయము, అయ్యో ప్రభా, అయ్యో ప్రభా, ఎప్పుడు మా విజయ కుమార్ గారు చెప్పేవారు మా వారు, అలాగ జారి బండలా జారిపోతున్నారమ్మా మనుషులు, జారి వెళ్ళిపోతున్నారమ్మా, వెళ్ళిపోతున్నారమ్మా, వెళ్ళిపోతున్నారు, దానిలో మన బాబు పడు మన జాన్మ పడు ఉన్నాడమ్మా అని చెప్పేవారు ఎప్పుడు నాకు. వాడు చిన్నోడు, అయ్యో ఏంటండి అప్పుడే ఆ జారి వెళ్ళిపోవటం ఏంటండి అని చెప్పి మేము అనుకుని ఎంతో ప్రార్థన చేసేవాళ్ళం బాబు కోసం. ప్రిమిటెంట్ వాళ్ళారా ప్రార్థన చేసే ప్రభు రక్షించారు. ఇవాళ దేవుని సేవకుడిగా వాడబడుతున్నారు. దేవుని నాకు మహిమ కలిగింది కాక మన దేవుడు కొన్ని ఆ భారం మనం కలిగి ఉన్నప్పుడు మనకు దర్శనాలు ఇస్తాడు దేవుడు. అయ్యో జనాలు వెళ్ళిపోతున్నారే, అయ్యో నరకంలో కొట్టుకుపోతారే, ఈ నాతో కలిసి ఉంటున్నాడు, అయ్యో నాతో కలిసి జీవితం చేస్తున్నాడు, రేపు చనిపోతే ఎక్కడ ఉంటాడు, బాధ ఉండాలి మన బిడ్డలు మనతో కలిసి ఉంటారు, వాళ్ళకి రక్షణ లేదనుకో, అయ్యో ఇవాళ చనిపోతే ఎక్కడికి వెళ్తాడు నా బిడ్డ, మనం గమనం కలిగి ఉండాలి. వెళ్తాం మనం ఉద్యోగం చేస్తాం, రోజంతా వాళ్ళతో ఉంటాం, మన స్టాఫ్ 10 మంది 20 మంది, ఒక లెక్చరర్ అయినా ఒక టీచర్ అయినా ఒక ఎవరన్నా, మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఒక 10-20 మందితో మనం సంబంధం కలిగి ఉంటాం. మనం ప్రభుని నమ్ముకున్నాం, పర్లా ఇవాళ చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం, మనకేం బాధలేదు. ఓకే వాళ్ళ విషయం ఏంటి, అయ్యో ఈయన చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాడు, లేదా అయ్యో ఆ గురించి నీకు భారం ఏది, భారం కలిగి ఉండాలి. అదే దేవుని బిడ్డల లక్షణం, అదే మన దానియాలకు కలిగిన లక్షణం. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, ఉండొచ్చుగా ఉండలేదు, అయ్యో వాళ్ళ గురించి చింత, 70 వారాలు కంప్లీట్ అయిపోతున్నాయా, అయితే దేవుడు విడుదల కోసం నేను ప్రార్థన చేయాలి, నా జనాంగం విడుదలవ్వాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. చేసినప్పుడు ఏం చేశాడంటే చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూసి, అంతటా నేను గోనిపట్ట కట్టుకొని, గోనిపట్ట దేనికి సాదృశ్యంగా ఉంది, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది, అంటే దుఃఖము బాధ ఉంటాను, అదే నేను చెప్తున్నాను, నశించిపోతున్న ప్రజలలో దుఃఖము భారం కలిగి ఉండాలి మనం. అయ్యో రేపు ఏమైపోతారు, ధనవంతుడు లాజర్ చూడండి, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అక్కడ, మనకంతా తెలిసిన కథ ఏదంతాను, లాజర్ ఏమో ఇంటి బయట కురుపులతో ఏదో అడుక్కుంటూ రొట్టె మొక్కలు తింటామని, కానీ చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నీటి చుక్కన్నా అయినాకు అని చెప్పేసి, నువ్వు వెళ్ళు అక్కడ చెప్పు అంటున్నాడు, అక్కడ పంపించండి దేవా అని చెప్పి దేవుణ్ణి అడుగుతాను. అక్కడ చాలామంది ఉన్నారులే ప్రవక్తలు సేవకులు, వాళ్ళ మాట ఏంటే చాలు, అక్కడ నా సహోదరులు చాలామంది ఉన్నారు అక్కడ అంటున్నాడు. అక్కడ వెళ్ళిపోయినాక ఇంకా మనం ఏం చేయలేము ప్రేమంటే వాళ్ళరా, వాళ్ళు వెళ్ళిపోతే దాటి వెళ్ళిపోతే ఏం చేయలేము, ఇక ఉండగానే సమయం ఉండగానే కృపాకాలములోనే మనం ఏం చేసినా చేయకపోయిన వేదికలకి ప్రసంగాలు చేయలేకపోవచ్చు మనం, కానీ ప్రార్థన చేయగలం. ప్రార్థన చేస్తే ప్రిమిటెంట్ వారిల ప్రార్థన ప్రతి కార్యమును చేయను. ప్రార్థన చేస్తే ఎవరితో మాట్లాడుతున్నాం, ప్రార్థన డైరెక్ట్గా దేవునితో మనం మాట్లాడుతున్నాం. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అసలు ప్రార్థనకు మించిన ఆయుధమే లేదు. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే, ఇవాళ నువ్వు రక్షించబడ్డావంటే ఒకరు నీ కోసం ఎవరో ప్రార్థన చేశారు, నీకోసం ఎవరో కన్నీరు కార్చారు, నీకోసం ఎవరో ఒక కరపత్రిక ఇచ్చారు, నీకోసం ఎవరో ఒక వాక్యం చెప్పారు, దేవుని ఆత్మ నీలో పనిచేసింది. నీ లోకంలో ఇవన్నీ మనం చేయాలి. దేవుని ఆత్మ పనిచేసినప్పుడు ఒక ఆత్మ రక్షించబడుతుంది. కనుక మన కోసం ఎవరో ప్రార్థన చేస్తేనే ఈ దినం మనం దేవుని మహాకృపలో రక్షించబడ్డాం. కనుక నువ్వు ప్రార్థన చేయవలసిన భారం నీ మీద ఉంది అంటాడు. యిర్మీయా గ్రంథంలో చూడండి 9:17, సైన్యము లేక అతిపెదిగి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, రోదించేవాళ్ళు కావాలంట, వారిని పిలువనంపుడి, వాళ్ళని పిలవండి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఎవరైతే ప్రార్థన చేస్తారో రోదన చేస్తారో వారు తెలివిగల స్త్రీలు, వాళ్ళని పిలువనంపుడి. వారు మన కన్నుల కన్నీళ్ళు విడిచినట్లుగాను, మన కనరెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతోని చేయవలేను. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనం చే నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. విద్య ఒకరినొకరు అంగలార్చే విద్య అంట ప్రార్థన. ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడంటే గోనిపట్ట కట్టుకున్నాడు, గోనిపట్ట దుఃఖానికి సాదృశ్యంగా ఉంది.